మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా మీ రెక్కల చోట్న మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీ అమూల్యమైన సంగతులు తండ్రి మీరు ధ్యానించి చూడగా తండ్రి మీరు మాకు వివరించండి తండ్రి, ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు, మా జీవితాలు తండ్రి మీకు ఇష్టానుసారంగా భూమి మీద జరిగించుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు మోషే గారికి కొంత బ్రేక్ ఇద్దాం. ఓకే, ఎందుకంటే మేము నిన్న ఆలోచించినప్పుడు గత 3-4 వారాల నుండి హిస్టారికల్గా వస్తూ ఉంది ఒక అంశం, అది కొంత ఒకసారి బ్రేక్ ఇచ్చి మరలా మన బ్రదరు వచ్చేసేసి అన్న సుబుద్ధి కలిగిన భార్య ఇలాంటి అంశాలు ఎక్కడో కాదన్న మన సంఘంలో కూడా కొన్ని చెబితే బాగుంటుంది అని అన్నారు. ఓకే, ఇప్పటి వరకు కూడా మోషే గారిది 2 భాగాలైనాయి అమ్మ, 3 భాగాలైనాయి ఇప్పటికీ, అంతే కదా. మొదటిది ఇజ్రాయేలీ రక్షకుడని అతనికి తెలుసా అంటే తెలియదు. రెండోది యేసుక్రీస్తు ప్రభువుల వారు 2వ భాగంలో పరిచయమైనట్టుగా 2వ భాగాన్ని చూసాం. ఇక 3వ భాగంలోని ప్రభు దేవుని అద్భుతాలు ఇజ్రాయేలు దేశంలో ఎక్కడ ఐగుప్తు దేశంలో జరిగినట్టుగా చూసాం. ఇక తర్వాత శ్రమలు అనేవి ఈసారి నెలలోనే మీకు చెబుతాను. ఇప్పుడు ఒక మంచి అంశాన్ని, ఈరోజు ఎక్కువ మంది మన సంఘంలో స్త్రీలు ఉంటున్నారు కనుక స్త్రీల కుటుంబాలను నిలబెట్టేటటువంటి ఈ కుటుంబాలను నిలబెట్టే స్త్రీలు ఎలా సంఘంలో ఉండాలి, ముఖ్యంగా కుటుంబాలను ఎలా నిలబెట్టుకోవాలి, ఒక మంచి ఆలోచనాత్మకమైన ఒక సందర్భాన్ని నేను మీకు ఈరోజు బైబిల్లో నుంచి వివరిస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియమైన వారలను. మొదటి వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అమ్మా, చాలాసార్లు చదివారు కదా ఈ మాట. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు మనకి, ఎవరెవరు? ఒక ఆమెమో జ్ఞానవంతురాలంట, ఆమెగారు ఏం చేసిద్ది? ఇల్లు కడుతుంది. ఎలా కట్టిద్దండి ఇల్లు? ఏమండి, ఇల్లు కట్టడం అంటే ఏంటి మరి? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, తన ఇల్లు కట్టును, పక్కిల్లు కాదు తన ఇల్లు కట్టును. ఆ మాట ఉంది కదా, ఆ మరల చదవండి అక్కడ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబిరుకును. 3 రాళ్ళు జ్ఞానవంతురాలు, 3 రాళ్ళు జ్ఞానవంతురాలు. ఈరోజు మీలో ఎంతమంది జ్ఞానవంతురాలు ఉన్నారో ఈరోజు తేలిపోవాల. ఓకే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది అని అన్నారండి. మరి ఇంతకు జ్ఞానవంతురాలు అంటే ఏంటమ్మా, ఎప్పుడన్నా ఆలోచించారా? జ్ఞానవంతురాలు అని అంటే, జ్ఞానము అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి కొరంతెలకు రాసిన మొదటి పత్రికలోనే ఆ మాట ఉంది చూడండి. దేవుని వాక్యమే జ్ఞానము, దేవుని మాటే జ్ఞానము, దేవుని యొక్క ఆదేశాలే జ్ఞానము. ఎవరైతే ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారో ఆ నేర్చుకున్నటువంటి వారే జ్ఞానవంతురాలు అవుతారు. కొరంతెలకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియమైన వారు. 23వ వచనంలోని ఒక అద్భుతమైన మాట రాయబడింది అక్కడ. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన అనగా ప్రభువుల వారు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానము అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని అర్థం.
ఈ యేసుక్రీస్తు ప్రభువులో వారికే మరొక పేరు ఉంది, మీ అందరికి తెలుసు, వాక్యము అని పేరు కూడా ఎవరికి ఉంది? యేసు ప్రభువుల వారికే ఉంది. మీరు చాలాసార్లు చదివించారమ్మా మీకు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియో లేదు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది అన్నమాట. మేము మనం చాలాసార్లు చదివినాం, యేసు ప్రభువుల వారంటే దేవుని జ్ఞానమే, దేవుని జ్ఞానం అంటే యేసు ప్రభుల వారే, యేసు ప్రభుల వారంటేనే దేవుని వాక్కు అని అర్థం, దేవుని వాక్యము అని అర్థం. కనుక దేవుని వాక్యము ఇక్కడ జ్ఞానము అని అంటే దేవుని వాక్యం అనుకోవచ్చా అనుకోకూడదా? దేవుని వాక్యము అని అంటే అర్థం ఏంటదమ్మా? జ్ఞానము. ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానమా లోక సంబంధమైన జ్ఞానమా? దేవుని జ్ఞానము. అంటే చదువు ఎక్కువ ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు కాదు, బాగా ఆలోచించాలి. చదువు ఎక్కువ చదువుకున్నంత మాత్రాన వాళ్ళు జ్ఞానవంతులు అనుకోకూడదు, చదువు లేనంత మాత్రాన జ్ఞానవంతురాళ్ళు కాకుండా పోతారనేది కాదు. కనుక చదువుతో సంబంధం లేదు ఇక్కడ. ఇక్కడ దేవుని మాటలు ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్న వాళ్ళందరూ జ్ఞానవంతులేనా? తెలుసుకొని తమ బ్రతుకులలో ఎవరు పాటిస్తే వారు జ్ఞానవంతులు. జ్ఞానవంతులు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని తమ బ్రతుకులలో పాటిస్తారో వారు మాత్రమే జ్ఞానవంతులు. మీరు పాటిస్తున్నారా? అది ఒక్కటి మాత్రం మమ్మల్ని అడగొద్దు అని అంటారా? పాటిస్తున్నామా పాటించటం లేదా? బాగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఎక్కడికి రాడు? పరలోక రాజ్యమునకు రాడు. ఎవరు వస్తారు మరి? పరలోకమందున్న నా తండ్రి చిత్తమును ఎవరైతే తెలుసుకొని దాన్ని భూమి మీద జరిగిస్తారో వారు పరలోక రాజ్యానికి అర్హులు. జ్ఞానవంతులు అంటే ప్రియమైన వారలారా దేవుని మాటలను తెలుసుకొని దేవుని యొక్క ఆజ్ఞలను తమ జీవితంలో పాటించేవారు. ఇక్కడ స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. స్త్రీలు కనుక అలా చేస్తే వాళ్ళని జ్ఞానవంతురాళ్ళు అని అంటాము, పురుషులైతే వారిని జ్ఞానవంతులు అని అంటాం. కనుక బాగా ఆలోచిద్దాం. ఇక్కడ జ్ఞానవంతురాలు స్త్రీల గురించి చెబుతున్నటువంటి మాట. ప్రసంగి గారు సొలోమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట రాయించారు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అంటున్నారేంటమ్మా? ఏ మేస్త్రి గారు అవసరం లేదా? ఇల్లు కట్టడం అంటే అర్థం ఏంటది? ఆమె ఇటుకలు తెచ్చుకొని ఆమె సిమెంట్ కలుపుకొని ఆమెకి ఆమె కట్టేసిద్దానా? అలా అని కాదు. పడిపోయే కుటుంబాన్ని ఇక్కడ ఇల్లు అని అంటే అర్థం ఏంటంటే కుటుంబము. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి కదమ్మా. కుటుంబంలో మీరందరూ కూడా ఎవరు? యజమానురాళ్ళు. ఎవరు మీరందరూ? యజమానురాళ్ళు. కుటుంబంలో ఉన్న ఇల్లాళ్ళు, ఇంకా చెప్పాలంటే మీరు ఇల్లాళ్ళు, కరెక్టా కదా? కుటుంబంలో ఉన్న యజమానురాళ్ళు, కుటుంబంలో ఉన్న ఇల్లాళ్ళు. జ్ఞానవంతురాలైన ఇల్లాలు ఏం చేస్తుంది ఇప్పుడు? తన ఇల్లు పడిపోయే స్టేజ్లో గనక తన కుటుంబం ఉంటే దాన్ని ఖచ్చితంగా తిరిగి నిలబెట్టగలుగుతుంది. ఒక కుటుంబం పడిపోవాలంటే ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? మీరే చెప్పండి. అమ్మగారి చేతిలోనే ఉంటుంది. ఒక కుటుంబం పడిపోవాలన్నా అమ్మగారు ఇంట్లో ఉన్న యజమానురాల చేతిలోనే ఉంటుంది. ఒక కుటుంబం నిలబెట్టబడాలన్నా కూడా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఒక అమూల్యమైన సంగతి, ఓకే, కుటుంబాన్ని పడిపోయే భయంకరమైనటువంటి పడిపోయిన స్థితిలో ఉన్న ఒక కుటుంబాన్ని ఒక జ్ఞానవంతురాలు. విచిత్రం ఏంటంటే ఆమె ఒక అన్యురాలండి. ఎవరు? అన్యురాళ్ళు కూడా కుటుంబాన్ని నిలబెడతారా? బాగా ఆలోచించండి. ఏంటి అన్యురాళ్ళు కూడా దేవుని ఎరుగని వారు దేవుని ఆజ్ఞలను తెలుసుకొని తమ జీవితంలో పాటిస్తారా అని అంటే ఒక అన్యురాలే ఇలా బ్రతికితే దేవుని సంఘంలోకి వచ్చిన మీరెంత దృఢంగా బ్రతకాలి, ఎంత స్థిరంగా బ్రతకాలి, మీ కుటుంబాలు దేవునిలో ఎంత గొప్పగా వర్ధిల్లాలి. ఈరోజు ఒక మహోన్నతమైన ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి. మీరు ఆల్రెడీ చాలాసార్లు విన్నారు కానీ అంత లోతుగా వినలేదు. ఈరోజు లోతుగా వినబోతున్నారు. ఆమె ఎవరో, ఆ ఇల్లాలి ఎవరో, పడిపోయిన తన కుటుంబాన్ని నిలబెట్టుకొని చీకటి బ్రతుకులు తన కుటుంబంలో అలుముకున్న ఆ పరిస్థితులలో భవిష్యత్తు అనేది లేనటువంటి ఆమె బ్రతుకులలో మరలా తిరిగి నూతనమైనటువంటి వెలుగులు వెలిగించుకున్నటువంటి ఆ గొప్ప ఆ జ్ఞానవంతురాలు ఎవరో? ఎవరో? వెరీ గుడ్. ఋతుగ్రంథము, ఋతుగ్రంథము మొదటి అధ్యాయము
మొదటి వచనం నుండి చూద్దాం ప్రియమైన వారలారా. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి, రూతు గ్రంథము మొదటి అధ్యాయము ఎక్కడుంటుందమ్మా? రూతు గ్రంథం కొత్త నిబంధనలోనా? పర్లేదు, అయితే బైబిల్ బాగానే చదువుతున్నారు. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుంది ఆ మాట. ఓకేనమ్మా, ఆ గ్రంథం ఉంటుంది. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి ప్రియమైన వారలారా. అది న్యాయాధిపతులు ఏలిన దినములు అని రాయబడింది చూడండి అండి. అవి ఎవరు పరిపాలిస్తున్నాయి అంటే న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులవి. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులవి, ఇజ్రాయేలీలను న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులవి. మీకు అందరికీ తెలుసు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆ తరువాత ఆ తండ్రి గర్భాన పుట్టిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఇస్సాకు గారి గర్భాన వాగ్దాన పుత్రుడు యాకోబు, యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది సంతానము, 12 గోత్రాలుగా విభజన చెందారు. ఆ 12 గోత్రాలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. మోషే గారు వారిని విడిపించినట్టుగా మనం గత వారాలలో మనం నేర్చుకున్నాం. అలా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసారా రాలేదా? వచ్చారు. అలా వచ్చే సమయంలోనే మోషే మరణించాడు, అలా చేర్చినటువంటి యెహోషువ మరణించాడు. వీళ్ళందరూ మరణించిన తరువాత కొంతమందిని అక్కడున్నటువంటి జనాంగాన్ని దేవుని యొక్క చట్టం నేర్పడానికి, దేవుని యొక్క మాటలు వివరించడానికి కొంతమంది న్యాయాధిపతులు ఆ రోజులలో పరిపాలిస్తున్నారంటమ్మా. అలాంటి న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది అక్కడ? న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను అని ఉందండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మోయాబు దేశానికి వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? ఒక మనుష్యుడు. ఆ మనుష్యుడు ఏ జాతికి చెందిన మనుష్యుడు? అమ్మా, ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలలో ఉన్నటువంటి ఒక మనుష్యుడు. మీరు బాగా ఆలోచించాలి, ఎందుకు వెళ్తున్నారు? కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది అమ్మా? కరువు ఎందుకు వచ్చింది? కరువు రావడానికి ప్రధానమైన కారణం మనుషుల అవిధేయత. మనుషుల అవిధేయత ప్రధానమైన కారణం మనుషుల అవిధేయత. మనుషులు సరిగ్గా బ్రతకకపోతే ఇంకెవరి కోసం భూమి పండాలండి? చెప్పండి. మీ అందరికీ తెలిసిన ఒక సందర్భం చెప్తాను. ఏలియా గారు ఒక రాజుగారి దగ్గరకు వచ్చారు. ఎవరా రాజు? మీకు గతంలో చెప్పాను, ఆహాబు. ఏ పేరు అతని పేరు? అమ్మగారి పేరు? ఆహాబు గారి భార్య పేరు యెజెబెలు. గుర్తొచ్చిందా? యెజెబెలు. వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క దయ వలన రాజ్యానికి అధిపతులుగా వీళ్ళు నిర్ణయించబడినప్పటికీ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని మాటలను కానీ లెక్క చేయకుండా అనేక మంది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను పాపానికి ప్రేరేపించిన వారు వీరు. అలానే ప్రజలు ఏమైనా సరే దేవుని తట్టుకు తిరుగుతున్నారంటే వారు దేవుని తట్టుకు తిరగటం లేదు. కనుక ఈ రాజ్యంలోని రాబోయే 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఇక్కడ వర్షము కానీ మంచు కానీ కురవదు అని ఎవరు చెప్పారు? ఏలియా ప్రవక్త చెప్పారు. ఇప్పుడు అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులలోని దేవుని మాటలు వినకపోతే కరువు వస్తుంది అన్నమాట. ఒక వచనం చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ముందుగా మొదటి వచనం చూద్దాం తర్వాత 22 నుంచి చూద్దాం. ముందుగా దేవుడు అంటున్నారు, ముందు నాయన మీరు నా మాటలు వింటే మీరు ఎలా బ్రతుకుతారు అని చెబుతున్నారండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తారంట? ఆయన ఆజ్ఞలు పాటించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతికితే ఆయన జనంగా ఉంటారు.
ఇంకా మంచి మాట, మీకు ఇష్టమైన మాట అక్కడ రాయబడిందండి, మీరు రోజు చదువుకుంటారు, మీరు చాలా సంతోషపడే మాట అక్కడ ఉంది. ఇంకా ఏమి మాట ఉంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును, నీవు పట్టణములో దీవింపబడుదువు. చూసారా ఎంత సంతోషంగా ఉంది ఒక్కొక్కరికి? నీవు ఎక్కడ దీవించబడతావు? పట్టణంలో దీవించబడదువు. నెక్స్ట్ పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చూసారా? ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారు? నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి. చూసారా ఏమంటున్నారు? నీ గంపయు పిండి బిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వచ్చినప్పుడు వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ఏమండి, ఈ దీవెనలన్నీ ఎప్పుడు వస్తాయి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఆ మాట ఎవరైనా చదువుతారా? ఎవరో చదవరు. ఏం చదువుతారు? నీ గంప, నీ పిండి బిసుకు తొట్టి, నీ నడ్డి, ఇవన్నీ ఇవి చెబుతారా? ఇవి కాదు, దేవుని మాటలు విన్నవాడికి దీవెన. దేవుని మాటలు ధిక్కరిస్తే, దేవుని మాటలు అలక్ష్యం చేస్తే. 22వ వచనం చూడండి ఇప్పుడు. యెహోవా క్షయ రోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను. ఏమంటే కంకి కాటుక తెలుసా? మీ కాటుక మీకు తెలుసు, ఏమా కళ్ళగా పెట్టుకుంటారు. కంకులకు, వరి కంకులు కానివ్వండి, లేకపోతే పంటలలో ఉన్న కంకులకు కూడా నల్లని కాటుక పట్టిద్దండి, ఆ పంట చేతికి రాదది, ఆ పంట నాశనం అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ కాటుక ఎప్పుడు వచ్చిద్ది? దేవుని మాట వినకపోతే వచ్చిద్ది. కంకి కాటుకను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును, నీ తలపైన ఆకాశము ఎత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును, నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటకి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు. అంటే కరువు ఎందుకు వచ్చిందనమాట? ఇంకా మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి, మీకు ఒక పాయింట్ బాగా అర్థమైపోద్ది. దేవుని మాట వింటే గంప దీవింపబడిద్ది, లేకపోతే ఆ గంపలోనే తొక్కిపెట్టేస్తాడు. అర్థమైందా? కనుక ఇక్కడ కరువు వచ్చిందండి, బాగా ఆలోచిద్దాం. కరువు వచ్చింది. ఏ దేశంలో కరువు వచ్చింది? ఇజ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. ఎవరి కాలంలో కరువు వచ్చింది? న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి ఇజ్రాయేలు దేవుని జనాంగంలో కరువు వచ్చింది. ఈ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎన్ని కుటుంబాలు ఉండాలమ్మా? దేశం అంటే ఒకటే కుటుంబం ఉంటుందా? 10 కుటుంబాలు ఉంటాయా? లేకపోతే లక్షలలో ఉంటాయా? లక్షలలో ఉన్నాయి ఇక్కడ కుటుంబాలు. ఈ లక్షల కుటుంబాలలో ఒక కుటుంబం బయలుదేరిందంట. మీరు బాగా ఆలోచించాలి, ఏమా లక్షల కుటుంబాలలో ఒక కుటుంబం బయలుదేరింది. ఒక కుటుంబం బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది? మోయాబు దేశానికి బయలుదేరింది. ఇంతకు మోయాబీయులు ఎవరు? మోయాబీయులు అన్యులు. ఇంకొక విచిత్రం చెప్పనా? మోయాబీయులు ఇజ్రాయేలీలకు బంధువులు. అది ఎట్ట అవుతారండి అని అనుకుంటున్నారు? మోయాబీయులు ఇజ్రాయేలీలకు బంధువులు. ఎలా బంధువులు అని అంటే, మోయాబు ఎవరంటే మన లోతు అన్నగారు తెలుసుగా, మీకు లోతు అన్నగారు తెలుసుగా. లోతుగారు భార్య, ఇద్దరు కూతుర్లు. అమ్మ ఎంతమంది ఉన్నారు మొత్తం? నలుగురు. ఎక్కడుంటున్నారు? సొదొమ గొమొర్రా అనే జంట నగరాల్లో ఉంటున్నారు. ఈ జంట నగరాలలో పాపం, విపరీతమైన పాపం ఉంది, భయంకరమైన వ్యభిచారం ఉంది. వ్యభిచారం ఉంది కాబట్టి ఆ పట్టణముల దోషము దేవుని దృష్టికి అది చాలా భయంకరమైపోయింది. దేవుడే అగ్ని గంధకాలతో ఆ పట్టణాన్ని నాశనం చేద్దామనుకున్నాడు. కానీ ఈ లోతు అబ్రహాము గారికి బంధువు, బంధువా కాదా, సహోదరుడి కుమారుడు, కొడుకు అరసహితుడు, బంధువు కాబట్టి ఇప్పుడు ఏమీ చెప్పకుండా లోతును చంపేశాడు అనుకోండి, అప్పుడు అబ్రహాం గారు ఏమంటారు?
ఏం ప్రభువా ఉండి ఉండి మా బంధువుని వేసేసావు, కనీసం నన్ను ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అని అనుకున్నాడు. కనుక దేవుడే ఆలోచన చేసామంటే, దేవుడు తుడి చేయాలనుకుంటే భూమి మీద ఎవరికి చెప్పాలండి? అమ్మా నన్ను లేపేయాలనుకున్నాడు అనుకోండి, దేవుడు అన్నకొచ్చి చెప్పాలా? చెప్పాలా? ఎవరికి చెప్పాల్సిన అవసరంలే, ఎవరికి చెప్పాల్సిన అవసరంలే. కానీ దేవుడు తనకున్న పరిచయాన్ని, తనకున్నటువంటి ఆ బంధుత్వాన్ని, ఆ మంచి సంబంధాన్ని అబ్రహాముతోని, అబ్రహాము దగ్గరికి పోయి, నేను అబ్రహాముకు దాచిపెట్టకూడదు, ఇతను నా స్నేహితుడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడండి, ఈ రోజుతో పట్టణం నాశనం కాబోతుందంటే ప్రభు ఒక్కసారి ఆలోచించే, 50 మంది 40 మంది 30 మంది నీకోసం బ్రతికితే వదిలే ప్రభు అని అంటే లెక్క తగ్గి 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 10కి వచ్చింది. ఇంక ఉంటారో ఉండరో ప్రభు మీ ఇష్టం అని అన్నాడు. కానీ అబ్రహాము మనసులో మాత్రం లోతున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళారు దేవదూతలు. అబ్రహాము బంధువైనటువంటి లోతును, లోతు భార్యను, లోతు బిడ్డలను బయటికి తీసుకొచ్చారు. ఒక్కసారి నానా బయటికి మాత్రం, వెనక్క మాత్రం తిరిగి చూడొద్దు అని అన్నాడా లేదా? ఎవరు చూశారు? ఎందుకు చూసింది? అమ్మగారి నకల గుర్తొచ్చిందేమో. అర్థమైందా? అమ్మగారికి మరి ఏం గుర్తొచ్చిందో ఏమో, తిరిగి వచ్చేసే అక్కడ చూసింది ఏమో ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పుడు దేవుని శక్తిని కళ్ళారా ముగ్గురు చూశారండి. ఎవరమ్మా? లోతు, లోతు బిడ్డలిద్దరు, భార్య ఆల్రెడీ అయిపోయింది, ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఉప్పు స్తంభంగా మార్చబడింది అంటే చచ్చిపోయిందా చచ్చిపోలేదా? ఇంకా స్తంభంతో సంసారాలు ఏముండవు. స్తంభం అక్కడ వదిలిపెట్టి బయటికి పోవాల్సిందే. కొండ ప్రాంతాల్లోనికి వెళ్ళారు కానీ ఈ బిడ్డలు ఉన్నారే, ఈ బిడ్డలు లోపల కామంతో నిండిపోయి బిడ్డలు, అర్థమవుతుందా? వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను తమ జీవితాలలోనే హృదయం నిండా నింపేసుకున్నారు. అక్కడ చేసే కామ వికారయుక్తమైనటువంటి క్రియలన్నింటినీ చూశారు, బాగా ప్రేరేపింపబడారు. ఈ కోరికలు ఎవరితో తీర్చుకోవాలో తెలియక తండ్రి వలనే గర్భవతులైపోయారు ఇద్దరు దరిద్రులు. అలా పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడే ఈ మోయాబు. బాగా ఆలోచించండి, అలా పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడే మోయాబు, చిన్న కుమార్తెకు పుట్టిన కుమారుడే అమోనియులు. కుమారుడు పేరు బెన్నమ్మి. ఏ పేరు? ఆ కుమారుడు ద్వారా వచ్చినటువంటి వారే మోయాబీలు. పెద్ద కుమార్తెకు వలన వచ్చిన కుమారులేమో మోయాబీలు, చిన్న కుమార్తెకు పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా అమోనియులు. వెరీ గుడ్. ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళారమ్మా వీళ్ళు? మోయాబు దేశానికి వెళ్ళారు. ఇంతకు మోయాబు దేశంతో వెళితే మంచిదేనా మంచిది కాదా? ఇప్పుడు బంధువులు అని చెప్పాను కదా, ఈ బంధువులు ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారండి. ఎక్కడ? ఐగుప్తు అనే దేశంలో. ఆ 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాల మనుషులు చచ్చిపోయి ఉంటారండి, పాపం ఆలోచించండి, ఎన్ని తరాల మనుషులు చనిపోయి ఉంటారండి, ఎంతమంది ఆ దేశంలో నేలరాళ్ళు ఉంటారండి. అయినా వీళ్ళు బంధువులు అన్న సంగతి మోయాబీయులకు తెలుసా తెలియదా? ఆ మోయాబీయులు ఉన్న దేశంలోనికి వాళ్ళు దేవుని మహాదయ వలన ఆ ఐగుప్తు దేశం నుండి మోషే నాయకత్వంలో అలా తీసుకొని వస్తూ ఉంటే మోయాబు దేశం అడ్డం వచ్చిందండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టాలంటే వీళ్ళు ఏ దేశం దాటాలా? మోయాబు దేశం దాటాలా? మోయాబు దేశం దాటాలంటే మరి ఆ దేశంలో ఉన్న రాజుని పర్మిషన్ అడగాల వద్దా? అడగాల వద్దా? అప్పుడు మోషే గారు కబురు పంపించారండి ఆ రాజుగారికి. ఆ రాజుగారి పేరు బాలాకు. ఏం పేరు? బాలాకు అనే రాజు కబురు పంపించారు, అయ్యా మేము ఆ దేశంలోకి, మా దేవుడు ఇదిగో మీరు మాకు బంధువులు, మేము ఈ దేశాన్ని దాటి మా దేశంలోకి వెళ్ళిపోతాము, దయచేసి కొంచెం దారి ఇవ్వండి అయ్యా, మీ దగ్గర ఎక్కడ నీళ్లు త్రాగము, మీ పంట పొలాల్లో పడి వెళ్ళము, రాజమార్గమున సరాసరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తాము, దయచేసి కొంచెం జాలి చూపించండి అయ్యా అని అన్నారు. అనంగులు నీ రాజు ఏమనాలా? అదేంటి మోషే మీరు అలా మాట్లాడతారు, మనం బంధువులమే, ఎంతైనా సరే ఈ రోజు ఏదో మీరు అక్కడ బానిసత్వంలో నుంచి వచ్చారు కాబట్టి మనం బంధువులమే, అంత మాత్రం దానికి ఇంత బతివులాడాలా అనాలా వద్దా? అనాలా? మీరైతే ఏం చేస్తారు అంటారా? అనాలా వద్దా? మీరేం మాట్లాడలేదంటే మాత్రమే కళ్ళు నా వైపు చూసుకుంటూ నిద్రపోతున్నాను అని అర్థం. ఏదో ఒకటి చెప్పండి, అనాలా అనొద్దా? అనాలి. మీరు మా బంధువులు, ఇగో ఇక్కడ ఈ దేశం నుంచి పోతున్నారుగా, ఒక ముద్ద దీన్ని భోజనం చేసుకోండి, ఒకరోజు ఏముంది, అనాలా వద్దా? మీకు ఆహారం పెడితే మీ దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనాల్సింది పోయి ఈ బాలాక్ అనేవాడు కత్తి పట్టుకొని వాళ్ళని నాశనం చేయాలని అనుకున్నాడండి. అనుకోక వాళ్ళ సైన్యాన్ని చూసి తను భయపడిపోయాడు. ఓరి నాయనో, ఇదేం జనం, ఇదేమి సంపద, వీళ్ళు గనక ఒక్కసారి ఇక్కడికి వచ్చి పడ్డారంటే మోయాబు దేశాన్ని ఎద్దు బీటి పచ్చికని ఎలా నాకేస్తుందో వీళ్ళు మన దేశాన్ని అలా నాకేస్తారు అనుకున్నాడు, భయపడ్డాడు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే
అక్కడ ఒక ప్రవక్త అన్నాడు. ఆ ప్రవక్త పేరు బిలాము. ఏం పేరు? బిలాము. బిలామును పిలిచి, నాయన నువ్వు వాళ్ళ ప్రవక్తవే, నీ గురించి నాకు ఒకటి మ్యాటర్ అర్థమైపోయింది. నువ్వు చెయ్యెత్తి ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు, నువ్వు చెయ్యెత్తి ఎవరిని శపిస్తే వారు శపించబడుతున్నారు. కాబట్టి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాం, నువ్వు మా వైపుకి వచ్చేసి ఈ బస్తాలు బస్తాలు బంగారం అంతా తీసేసుకో, ఇప్పుడు ఈ జనాంగాన్ని శపించు అని అన్నాడు. ఏమండి శపించడం కుదిరిద్దా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, మిమ్మల్ని అందరిని శపిస్తే శాపం తగిలిద్దా మీకు? అసలు నేనేమన్నా మీకు మిమ్మల్ని శపించడానికి? ఒకవేళ నేను శపిస్తే మీకు ఎందుకు తగిలిద్ది? అక్కడ దేవుడు అన్నాడు, శపించాలన్నా దీవించాలన్నా ఆయనను బట్టి మీకు వచ్చిద్దండి. అవునా కాదా? ఈ బిలాము కూడా ఆ ధనానికి లొంగిపోయి వీళ్ళని శపించాలనుకున్నాడు, కానీ దేవుడు బిలాముకు వ్యతిరేకంగా వారిని కాపాడాడు. కాబట్టి మోయాబీలు ఇజ్రాయేలీల విషయంలో కుట్ర చేశారు. కుట్ర చేశారా వద్దా? కుట్ర చేశారు. కాబట్టి దేవుడు ఒక మాట చెబుతున్నాడండి, పొరపాటును కూడా నాయన, ఇప్పుడు మీరు మీ మరొక మార్గం గుండా ఈ దేశానికి వచ్చారు, పొరపాటున మీలో మోయాబీలతో ఏ ఒక్కడో కలవకూడదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 3వ వచనం, అమోనీయుడే గాని. అమోనీయుడు అంటే ఎవరు చెప్పారమ్మా? లోతు గారి చిన్న కుమార్తెకు పుట్టిన పిల్లలు. అమోనీయుడితో కానీ మోయాబీయుడితో కానీ యెహోవా సమాజము చేరకూడదా? చేరాలా? అంటే అర్థం ఏంటమ్మా? మర్ర చదవండి అన్నమాట. అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజము ఇజ్రాయేలీలలో చేరకూడదు. వాళ్ళు మీ సమాజంలో చేరకూడదు అని అంటే మీరు పోయి వాళ్ళలో చేరండి అని అర్థమా? ఇటు గొర్రె అటు పోవటానికి కానీ అటు గొర్రె ఇటు రావటానికి కానీ కుదరదు. వెళ్ళమని అర్థమా? వెళ్ళొద్దు అని అర్థమా? వెళ్ళొద్దు. కానీ ఎన్ని తరాల వరకు మరి ఈ నియమము ఎన్ని తరాల వరకు అని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. దేవుడు వద్దన్న ఆ జనాంగంలోనికి ఇప్పుడు ఒక కుటుంబం వెళ్తుందండి. వెళ్తుందా? వెళ్ళట్లేదా? ఇప్పుడు ఇది దేవుని మాట లేకపోతే ఇది మనుషుల మాట? దేవుని మాట. దేవుని ఆజ్ఞ ఏంటి? మోయాబు దేశంలో అడుగు పెట్టొచ్చా పెట్టకూడదా? పెట్టకూడదు. అక్కడికి కానీ ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు ఇజ్రాయేలీలలో ఉన్న ఒక కుటుంబం అక్కడికి వెళ్తుంది. ఈ ఇజ్రాయేలీలకు మోయాబీలు అన్యాయం చేశారు. ఒకప్పుడు వారిని ఆహారం పెట్టి ఆహ్వానించాల్సింది, బదులుగా శపించడానికి వారు ప్రయత్నం చేశారు. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నాడు దేవుడు. వెళ్ళొద్దు అని అనడు. ఇంకా మోయాబీల పరిస్థితి ఇంకా ఎలా ఉందో ఇంకా కొన్ని మాటలు చూద్దాం. చూడండి సంఖ్యాకాండం 25వ అధ్యాయము, ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా ఎలా ఉందో. సంఖ్యాకాండము 25వ మొదటి వచనం చూడండి ప్రియమైన వారిలో. మొదటి వచనం సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం, ఇజ్రాయేలీలు బయలుదేరి వస్తున్నారండి. ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి వచ్చేటప్పుడు ఒక ఏరియాకు వచ్చారమ్మా. ఆ ఏరియా పేరు షిత్తీము. ఏంటి ఆ ఏరియా పేరు? అందరు మాట్లాడాలి ఇక్కడ. షిత్తీము. ఈ షిత్తీము అనేటటువంటి ఆ ఏరియాలోకి వచ్చారు. ఇది మోయాబీయులకు పక్కనే ఉన్నటువంటి ప్లేస్. ఇది మోయాబు అంచులువి, మోయాబు దేశపు సరిహద్దులువి. ఆ సరిహద్దుల్లోకి రాగానే ఏం చేశారంట వాళ్ళు ఇజ్రాయేలీలు? ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇదేంటండి? ఎవరెవరితో వ్యభిచారం చేస్తున్నారు చెప్పండి? ఇజ్రాయేలీలు, దేవుని సమాజము మోయాబీయులతో, మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తున్నారు. ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు తెలుసా? మోయాబు రాండ్రను ఆ దేశపు రాజు పిలిచాడు. ఇగో ఈ ప్రవక్త ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా శాపం తగలటల్లే అమ్మా, శాపం తగలటం లేదు. కాబట్టి వీళ్ళ పాపం వీళ్ళ మీదకే రావాలి అని అంటే వీళ్ళు పాపంలోకి వచ్చే విధంగా కొంతమంది అందగత్తెలను చూశాడు. ఆ రాజ్యంలో ఉన్న రాజు అందగత్తెలను చూశాడు. ఇదిగో మీరు వెళ్ళండి, ఆ సరిహద్దుల్లో మీ అందచందాలను వాళ్ళ ఎదుట ప్రదర్శించండి, వాళ్ళని మీ వైపు ఆకర్షించండి, వాళ్ళతో వ్యభిచారం చెయ్యండి అని అన్నారు. మరి రాజుగారు చెప్పిన వెంటనే దేశంలో ఉన్నటువంటి స్త్రీలు చేయొచ్చా?
అంటే ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉందో బాగా ఆలోచించాలి ప్రేమైన వారలారా. ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి వ్యభిచారంలోని కొట్టుమిట్టాడిపోతున్నటువంటి దేశం అది. ఇప్పుడు ఈ రోజులలో ఎలా ఉందండి? ఆ రోజులలోని ఒక దేశం, ఆ మోయాబు దేశం వ్యభిచారంలో ఉంది. మరి ఈరోజు చెప్పాలా, ఈరోజు ఏ దేశమైనా సరే వ్యభిచారం లేకుండా ఉందా? పల్లెని కానీ పట్టణం అని కానీ బాగా ఆలోచించండి. ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా సరే భయంకరమైన వ్యభిచారంలో మునిగిపోతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళు. అలాంటి వ్యభిచార సంబంధమైన దేశంలోనికి దేవుడు ఏ సమాజంలోనైతే చేరకూడదన్నాడో ఆ సమాజంలోనికి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఇజ్రాయేలీలలో ఒక కుటుంబం వెళ్తుందండి. ఇజ్రాయేలీలలో ఒక కుటుంబం వెళ్తుంది. ఇంకా ఈ మోయాబీయులకు ఒక దేవత ఉందండి. ఎవరు? ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు కెమోషు. ఏంటి దేవత పేరు చెప్పాలా? నిద్ర బాగా వస్తుందా? కొంచెం గట్టిగా యాక్టివ్ కూర్చోండి. వయసు పిల్లగాలు ఎట్టుండాలి, అసలు కొంచెం సురుగ్గా ఉండండి. మోయాబీయులకు ఒక దేవత ఉంది. ఎవరు ఆ దేవత? కెమోషు. ఈ కెమోషుకు పక్షి బలి, జంతు బలితో పాటుగా మనుషులను కూడా బలి తీసుకునేటటువంటి దేవత ఈ దేవత అండి. అంటే ఒక రకంగా చూస్తే ఆ దేశం విగ్రహాలతో మునిగిపోయింది, ఆ దేశం విగ్రహ ఆరాధనతో మునిగిపోయింది, ఆ దేశం వ్యభిచారంతో నిండిపోయింది. ఆ దేశం దేవుడు కలవద్దన్న సమాజం అది. ఇలాంటి దేశంలోనికి ఇజ్రాయేలీలలో ఒక కుటుంబం వెళుతుంది అని అంటే వీళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించేవారా? దేవుని ఆజ్ఞలను ధిక్కరించేవారా? ఇప్పుడు ఆ ధిక్కరించే కుటుంబం అక్కడికి వెళ్తుంది. ఎవరా కుటుంబం ఒక్కసారి చూడండి. అతని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి. మీకు ఇష్టమైన పేరు. చాలామందికి ఇప్పటికీ కూడా చాలామందికి ఈ పేరు పెట్టుకున్నారండి. ఎంతకు నయోమి విశ్వాసురాలా అవిశ్వాసురాలా? ఏది చెప్పినా తంటే. విశ్వాసురాలా అవిశ్వాసురాలా? ఒకవేళ విశ్వాసురాలు అయితే దేవుడు వద్దన్న దేశంలోకి వెళ్తుంది. ఇక్కడ ఏమంటే అనవసరంగా నయోమి గారిని ఎందుకంటారండి? భర్త కూడా బలవంతం చేసి ఉండొచ్చుగా అని అనుకోవచ్చు. ఇంకా చూద్దాం, ఇప్పటికిప్పుడే డిక్లేర్ చేయొద్దు. ఏమ విశ్వాసో అవిశ్వాసో ఇప్పుడే వద్దు మనం. ఇంకా కొన్ని వచనాల తర్వాత ఏమ గారి యొక్క ఆ విశ్వాసాన్ని మనం పరీక్షిద్దాం. ఏం ప్రియమైన వాళ్ళు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయారండి. వీళ్ళు ఎవరెవరు వెళ్ళారు? నయోమి, ఎలిమెలకు, తన ఇద్దరి కుమారులు, వాళ్ళ పేర్లు మహ్లోను, కిల్యోను. అతని ఇద్దరి కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు. వారు ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు ప్రభు పుట్టినటువంటి ఆ బెత్లహేము ఊరిలో నుండి వెళుతున్నారండి. ప్రభు పుట్టిన బెత్లహేము, శరీరధారిగా యేసు ప్రభులు వారు పుట్టినటువంటి బెత్లహేము నుండి మోయాబు దేశానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? అసలు వెళ్ళటమే తప్పు అంటే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకోకూడదు ప్రియమైన వారు. ఎందుకంటే అన్యులకు భయంకరమైన అలవాట్లు ఉన్నాయండి. భయంకరమైన అలవాట్లు ఉన్నాయి. ఎంత భయంకరమైన అలవాట్లు ఆ రాజ్యంలో ఆ రోజులలో ఉన్నాయంటే, వరస వావి లేవు, స్త్రీలు స్త్రీలే వ్యభిచారం, పురుషులు పురుషులే వ్యభిచారం, ఒక తల్లి వరస అయ్యే వారితోనే వ్యభిచారం, చెల్లి వరస అయ్యే వారితోనే వ్యభిచారం. ఇలా భయంకరమైనటువంటి వ్యభిచారంలో వీళ్ళు మునిగిపోతూ చివరికి వీళ్ళు ఎంత దారుణానికి వెళ్ళిపోయారంటే, జంతువులతో కూడా శయనించే భయంకరమైన పాపం ఆ రోజు ఇజ్రాయేలు దేశపు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యులకు ఆ రోజు ఉంది ప్రియమైన వారిలో. ఒక జంతువుతో శయనించడం అది దేవుడు విపరీతంగా భావించాడు. కనుక మీ సమాజంలోని మీ పిల్లలలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ బంధువులలో ఉన్నటువంటి మీకు వరస అయ్యే వారిని, వీళ్ళని పెళ్లి చేసుకోమన్నాడు. కానీ బయట వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని అన్నాడండి. మీరు బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు అలాంటి దేశంలో వద్దంటే వెళ్ళారు. ఆ దేశంలో విగ్రహాలతో మునిగిపోయింది, ఆ దేశం పాపంతో నిండిపోయింది. అలాంటి దేశంలోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత ఏమగారు ఏం చేసింది? ఇంకా వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయాడు. భర్త చచ్చిపోయాడండి. ఏమండి, ఎవరు చనిపోయారు? యజమానుడు చనిపోయాడు. యజమానుడు చనిపోయిన తరువాత ఒకవేళ యజమానుడే అవిశ్వాసి అనుకుందాం, ఒకవేళ యజమానుడే అవిశ్వాసి, అమ్మగారే విశ్వాసి అయితే ఇప్పుడు అమ్మగారు ఏమనాలా?
నాయన కుమారులారా ఇదిగో మీరు పెళ్ళిడికి వచ్చేసారు, ఇదిగో మనం దేశం కాని దేశంలో ఉంటున్నాం, దేవుడు ఏ సమాజంతో కలవద్దన్నామో, ఇదిగో మీ తండ్రి బలవంతం వల్ల ఇక్కడికి వచ్చేసాము, మీ తండ్రి చనిపోయాడు, మనం ఈ దేశంలో వద్దు నాయన, మరలా తిరిగి వెళ్ళిపోదామని చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఇక్కడ భర్త చనిపోయాడు, నయోమి భర్త చనిపోయాడు. నయోమి భర్త చనిపోయిన తరువాత అమ్మగారు ఏమనాలి? అక్కడ ఉన్నటువంటి కుమారులను చూసి, నాయన మన దేశానికి మనం వెళ్ళిపోదాం, మన దేవుని ఆజ్ఞలను ఇంకా కూడా ధిక్కరించొద్దు, మన దేశంలోకి వెళ్ళిపోదాం, అక్కడ మన బంధువులలోని ఒక ఇద్దరును చూసి మీకు పెళ్లి చేద్దాము అనాలండి. అనలేదు అని అంటే ఈ అమ్మగారిని విశ్వాసనాలా పిశాసనాలా? ఏమన్నా ఏమనాలా? అమ్మగారు మాత్రం అనలేదు. అనకపోగా ఆమె ఏం చేసిందంట చూడండి, ఆమె చనిపోయిన అతను చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను అక్కడే నిలిచిపోయారు. అక్కడే నిలిచిపోయారు అని అంటే దేవుని ఆజ్ఞను పాటిస్తున్నట్ట, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నట్టుగా. అంటే ఏమ సొంత నిర్ణయమా, దేవుని యొక్క సంకల్పమా ఇది? ఏమ సొంత నిర్ణయం. అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న తర్వాత ఆమె ఏం చేసింది? నిలిచి ఉండరి, ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండరి, వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. అబ్బో ఏం చేశారు? పెండ్లి చేసేసుకున్నారు. ఇంతకు మోయాబీలు అన్యుల, ఇజ్రాయేలీల అన్యులు, అన్యులైనటువంటి మోయాబు రాండ్రు అందగత్తెలో, ఏమండి ఎవరోళ్ళు మంచి అందగత్తెలో, అలాంటి అందగత్తెలలో ఏరి కోరి ఈ బిడ్డలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వారిలోని ఒక కుమార్తె పేరు, ఒకదాని పేరు వార్ప. వార్పకి అసలు ఓర్పే లేదు. వార్ప. రెండవ పేరు రూతు. వార్ప రూతు. మొత్తానికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఇప్పుడు మొత్తం ఎంత అయిపోయారు? మొత్తం నలుగురు వెళ్ళారు, నలుగురిలోని అయ్యగారు వెళ్ళిపోయారు, మిగిలింది ముగ్గురు. ఆ ముగ్గురులో ఇద్దరికి పెళ్ళైపోయింది. పెళ్ళయిన తర్వాత ఇద్దరు కోడళ్ళు వచ్చారు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, ఏకైక అత్త. అత్తగారు ఎవరు? నయోమి గారు.